విజయనగర సామ్రాజ్యం 1446 సంవత్సరం దేవరాయ టు పెద్ద కొడుకు మల్లికార్జునరాయ సింహాసనం అధిష్ఠించాడు. దేవరాయ టు ఉన్నంత వరకు ఒక గొప్ప రాజ్యంగా ఎదిగిన విజయనగర సామ్రాజ్యం మల్లికార్జునరాయ వచ్చాక తన కీర్తిని పోగొట్టుకోవడం స్టార్ట్ అయింది. మల్లికార్జునరాయని అందరూ బలహీనంగా అవినీతి పాలన చేస్తున్నాడని అంటే కొంచెం తక్కువగా చెప్పుకునేవాళ్ళు. ఇవన్నింటినీ దూరం నుంచి చూస్తూ ఛాన్స్ కోసం వెయిట్ చేసిన కళింగ ఉక్కల్, ఒడిశాని పాలించే గజపతి ఎంపైర్ అన్నమాట, వీళ్ళు దండయాత్ర చేయడం స్టార్ట్ చేశారు. అప్పటివరకు విజయనగర ఆధీనంలో ఉన్న రాజమండ్రి, ఉదయగిరి, చండీగిరి, కొండవీడు, కాంచీపురం అండ్ తిరుచూరుపల్లిలో పాటు చాలా తమిళ రీజియన్స్ ని ఆక్యుపై చేసేసారు. కొన్ని ఇన్స్క్రిప్షన్స్ లో గజపతి డైనెస్టీ వాళ్ళు విజయనగర గొర్రెల మీద సింహం దూకింది అని కూడా చెప్పుకున్నారులేండి. మల్లికార్జునరాయ దగ్గర నుంచి అతని మేనల్లుడు విరూపాక్షరాయ అటు రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. కానీ అతను ఇంకా దారుణం, వినోదాలకు మంచి మందు విందు అన్నిటికీ బానిసైపోయాడు. గోవా అండ్ కర్ణాటకలో చాలా పార్ట్ని భామని సుల్తానేట్ ఆక్రమిస్తున్నా కూడా చూస్తూనే ఉన్నాడు. దాంతో ఇతన్ని గవర్నర్ సలువా రాజ్య బాధ్యతలు చూసుకుంటూ కొంచెం జరుగుతున్న దండయాత్రలు కొంతవరకు అయితే ఆపగలిగారు. లాస్ట్ కి 1485 లో విరూపాక్షరాయ అటు చనిపోయాక సాలువా నరసింహ కంప్లీట్ బాధ్యతలు తీసుకుని బామని సుల్తానేట్ తో యుద్ధాలు చేశాడు. లాస్ట్ కి అతని 15 సంవత్సరాల కొడుకుల్ని తులువా నరస నాయక చేతుల్లో పెట్టి చనిపోయాడు. ఈ వార్త విన్న గజపత కింగ్స్ అండ్ బ్రాహ్మణి సుల్తాన్ విజయనగర కంట్రోల్లో ఉన్న చేర, చోళ పాండ్య టెరిటరీస్ లో పెట్టిన సామంతరాజుల్ని రెచ్చగొట్టి వాళ్ళకి ఎదురు తిరిగేలా చేశారు. ఆ టైంలో తులువా నరసనాయక రాజ్యం ముక్కలవ్వకుండా ఉంచడానికి రాజయ్యాడు. తర్వాత 1503లో అతని కొడుకు వీర నరసింహ సెలువ నరసింహ మిగిలిన కొడుకుల్ని చంపేసి అతను రాజవ్వాలనుకున్నాడు. కానీ రాజదర్బార్ దానికి ఒప్పుకోలేదు. ఇక్కడ ఎవరు రాజవ్వాలి అని కొట్టుకుంటున్నారు. కానీ ఇప్పటికే విజయనగర సామ్రాజ్యం మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి సౌత్ ఇండియా మొత్తాన్ని పాలించిన స్టేజ్ నుంచి కేవలం వాళ్ళున్న కొంచెం ఏరియాని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. ఇక విజయనగర సామ్రాజ్యం టైం అయిపోయింది అనుకునే టైంలో వచ్చాడు ఆంధ్రభోజ, కర్ణాటక రత్న, సింహాసనాధీశ్వర, యవ్వన రాజ్య ప్రతిష్టమాచార్య, కనుమరాజ్య రామరమణ, గౌబ్రాహ్మణ, ప్రతిపలక, మూడు రాయురు గండ, ఇవన్నీ ప్రజలు ఆయన ముద్దుగా పిలుచుకునే పేర్లు. ఆయనే సాహితీ సమరాంగన, సర్వభౌమ, శ్రీకృష్ణ దేవరాయ. ఇంకా పని అయిపోయింది అనుకున్న స్టేజ్ నుంచి వెళ్లిన ప్రతి యుద్ధంలో శత్రువుల మీద గెలిచి విరాజాయ నగర చరిత్రని ఇప్పటికీ చెప్పుకునేలా చేసిన ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళైతే ఖచ్చితంగా ఉండరు. తెలుగు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే శ్రీకృష్ణ దేవరాయలు పుట్టింది ఇక్కడ కాదు. అంటే ఏమంటారంటే అసలు ఆయన తెలుగువాడు కాదు అంటారు. అండ్ ఇంతమంది రాజులు పరిపాలించినా కూడా ఈయన పేరు ఎందుకు గుర్తుంది? అసలు విజయనగర సామ్రాజ్యం గురించి చాలా తక్కువ మందికి తెలిసిన విషయాలేంటి? మన చరిత్ర తెలుసుకుందాం పదండి. ఫస్ట్ విజయనగర ఎంపైర్ ఎలా ఫామ్ అయింది అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. విజయనగర సామ్రాజ్యం స్థాపించింది హరిహర అండ్ బుక్కరాయలు. కానీ ఈ ఆరిజిన్ వెనకాల చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఎందుకంటే విజయనగర ఎంపైర్ అసలు మొదట పెట్టింది మా కన్నడ వాళ్ళని, కర్ణాటక వాళ్ళు లేదు మా తెలుగు వాళ్ళని, తెలుగు ప్రజల మధ్య డిబేట్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. సో ఇద్దరు వర్షన్స్ చెప్తా. తెలుగు ఆరిజిన్ స్టోరీ ఏంటో చూద్దాం. హరిహర అండ్ బుక్కరాయలు ఇద్దరు అన్నదమ్ములు. వరంగల్ని పరిపాలిస్తున్న కాకతీయ రాజ్య ప్రతాప రుద్రుడి దగ్గర కుశాధికారులుగా పనిచేస్తున్నారంట. అలా చేస్తున్న టైంలో కాకతీయుల మీద మహమ్మద్ బిన్ తుగ్లక్ వార్కొచ్చి కాకతీయ రాజ్యాన్ని ఓడించి అక్కడి నుంచి హరిహర అండ్ బుక్కరాయల్ని అతన్ని బంధించి తీసుకెళ్లాడంట. అలా బంధించి తీసుకెళ్లే దారిలో వెదర్ ఎఫెక్ట్ వల్ల అక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయినా కూడా హరిహర అండ్ బుక్కరాయలు మాత్రం ఎక్కడికి పారిపోకుండా అక్కడే ఉన్నారంట. ఇది తెలిసిన మహమ్మద్ బిన్ తుగ్లక్ వీళ్ళని ఇస్లాంలోకి కన్వర్ట్ చేపించి తన దగ్గర పనిలో పెట్టుకున్నాడంట. ఆ తర్వాత డెక్కన్ రీజియన్లో చాలా చోట్ల తిరుగుబాటు జరుగుతున్నాయని ఆ ఏరియా గురించి బాగా తెలిసిన హరిహర బుక్కరాయల్ని అక్కడికి ఆర్మీలోకి పంపించి వాటిని కంట్రోల్ చేసి అక్కడే ఉండి చూసుకోమని చెప్పి పంపించారని, అలా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసి విద్యారణయ్య స్వామిని కలిసి ఆయన చేత మళ్ళీ హిందూయిజంలోకి మారి ఆయన గైడెన్స్తో ఢిల్లీ సుల్తాన్కి మళ్ళీ ఎదురెళ్లారంట. మేము ఎవరికి సబార్డినేట్స్ కాదు అని అనౌన్స్ చేశారంట. మళ్ళీ వాళ్లే సొంతంగా రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పుడు కన్నడ ఆరిజిన్ స్టోరీ ఏంటో చూద్దాం. ఇక్కడ కూడా మొత్తం సేమే ఉంటుంది. కానీ హరిహర బుక్కరాయలు ఇద్దరూ కర్ణాటకలో కంప్లీ రాజ్యంలో పనిచేసేవాళ్ళని, ఇక్కడ నుంచి వాళ్ళని క్యాప్చర్ చేసి పట్టుకెళ్లారని చెప్తారు. దీనికి ప్రూఫ్గా వాళ్ళు ఏం చెప్పిస్తారంటే సేమ్ కర్ణాటక రీజియన్లో హోసల్య డైనెస్టీలో వీళ్ళకున్న రిలేషన్స్ అండ్ హోసల్య వీరబల్లాల్ త్రీ వీళ్ళ విజయనగర స్థాపనలో చేసిన పనులు కూడా చూపిస్తారు. కాకపోతే రెండు ఆరిజిన్స్కి కూడా ప్రూఫ్స్ అండ్ స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి. సో ఎవరిది నిజం అబద్ధం అని చెప్పే ముందు చాలా మంది హిస్టారియన్స్ ఒక చిన్న డీటెయిల్ మిస్ అయింది, అది కూడా చూసి ఇద్దరి మధ్య ఉన్న గొడవ ఏంటో సాల్వ్ చేద్దామని రీసెర్చ్ చేశారు. అందులో ఏం తెలిసిందంటే
వీళ్ళు సంగం వంశానికి చెందిన వాళ్ళు, వాళ్ళు నిజంగానే కాకతీయ డైనెస్టీలో పనిచేశారని, కాకతీయ రాజ్యం పతనం అయినప్పుడు కూడా అక్కడ 1320 పట్టుబడింది వీళ్ళిద్దరు కాదంట, వీళ్ళ ఫాదర్ భావన సంగన అంట. ఆ తర్వాత వీళ్ళ బ్రదర్స్ మొత్తం 5 హరిహర, బుక్క, కంప, మారప్ప, ముద్దప్ప వీళ్ళందరూ కంపిలి వెళ్ళి అక్కడ తలదాచుకున్నారు. అయితే ఆ రాజ్యం కూడా ఢిల్లీ సుల్తానే చేతిలో నలిగిపోతున్నప్పుడు వీళ్ళ 5 పేదవాళ్ళు హరిహర అండ్ బుక్క పట్టుబడి ఢిల్లీ వెళ్ళారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ వచ్చి రాజ్యాన్ని స్థాపించారు అంటారు. సో ఇది తెలుగు హర్జన్, ఈ స్టోరీ అయితే తెలుగు హర్జన్కి ఫేవర్ గా ఉంది కాబట్టి కర్ణాటక వాళ్ళు కొంచెం ఒప్పుకోవట్లేదు, బట్ ఎవరు వర్షన్ వాళ్ళదిలేండి, పక్కన పెట్టండి. అండ్ ఇంకో స్టోరీలు ఏం చెప్తానంటే, ఢిల్లీ సుల్తాన్ కి డెక్కన్ ప్లాటూలో ఉన్న సామంత రాజులు ఎదురు తిరిగేలా చేసింది ఈ హరిహర బుక్కరాయి తమ్ముళ్ళు అని, ఇది మొత్తం కావాలని ప్లాన్ చేసి చేశారు అని చెప్తారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది క్లారిటీ అయితే లేదు, తెలియదు. అలా ఒక చిన్న రాజ్యంగా మొదలై వీళ్ళకు అనుకూలంగా ఉన్న హోసల్యా ఎంపైర్కి కంప్లీట్గా వాళ్ళలో కలిపేసుకున్నారు. కానీ ఒక్క రక్తపొట్టు కూడా కింద పడలేదు. ఎలా అంటే, నిదానంగా హోసల్యా ఎంపైరే వీళ్ళ చేతులు కలిపి మీరే పరిపాలించండి అని స్లోగా పవర్ ట్రాన్స్ఫర్ చేసేసింది. అలా మొదలైన ఒక ప్రస్థానంకి మొదటి రాజుగా హరిహర రాయలు రాజయ్యాడు. అయినా అయిన వెంటనే ఇటుపక్క బే ఆఫ్ బెంగాల్ దగ్గర నుంచి అటుపక్క అరేబియన్ సీ వరకు ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కలుపుకుంటూ మొత్తం ఢిల్లీ రూలర్ సౌత్ ఇండియాకి రావాలి అంటే విజయనగర సామ్రాజ్యం అడ్డంగా ఉండేటట్టు చూసుకున్నారు. ఆ తర్వాత బుక్కరాయిని అతనితో పాటు జాయింట్ రూలర్ని చేసి తన తర్వాత రాజ్యాధికారం తన తమ్ముడికే అని అనౌన్స్ చేశారు. హరిహర రాయి తర్వాత 1356 బుక్కరాయిలు రాజయ్యాడు. ఇనీషియల్గానే తుంగభద్ర కృష్ణా మధ్య ప్రాంతంలో ఆధిపత్యం కోసం బ్రాహ్మణి సుల్తాన్స్తో చాలా పెద్ద యుద్ధాలు జరిగాయి. ఓ పక్కన కంటిన్యూస్గా యుద్ధాలు జరుగుతున్నా కూడా రాజ్యంలో ఉన్న సామంతరాజులు ఎవరూ తిరుగుబాటు చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళ మిగతా అన్నదమ్ములు ఉన్నారు కదా ముగ్గురు, వీళ్ళ అప్పులను చూసుకుంటూ ఉన్నారు. వీళ్ళ పరిపాలన ఎలా ఉండేదంటే, మొత్తం సామంతరాజులకు వీళ్ళు రిలేటివ్స్ ఉండేవాళ్ళు, అంటే పెళ్లిళ్ళు చేసుకున్న అలాగా రిలేటివ్స్ ఉండేవాళ్ళు. ఇనీషియల్గా ఎనగొండి వీళ్ళ క్యాపిటల్గా ఉండేది, ప్రజెంట్ ఇది కర్ణాటకలో ఉంది. తర్వాత బుక్కరాయ రాజయ్యాక నార్థన్ ల్యాండ్స్ నుంచి వచ్చి అటాక్స్ అడ్డుకోవడానికి ఈజీగా ఫైట్ బ్యాక్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని క్యాపిటల్ని విజయనగరానికి మార్చారు. ఆ తర్వాత విజయనగర సింహాసనం మీద చాలామంది కూర్చున్నారు. వాళ్ళందరి లిస్ట్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి. అలా చేతులు మారుతూ మారుతూ తులువ నరసనాయక రాజయ్యాడు. ఇతని రెండో భార్య కొడుకే శ్రీకృష్ణ దేవరాయలు. ఇనీషియల్గా చాలామంది ఇన్ని రాజుగా ఒప్పుకోలేదు, అంటే ఆయన రెండో భార్య కొడుకని, ఆయన క్యాస్ట్ వేరు అని. కానీ వాళ్ళందరి నోర్లు మూయించేలాగా ఆయనే పరిపాలించారు. ఈయన 1509 సింహాసనం అధిష్ఠించారు. ఈయనకు కోపం నుండి ప్రజల మీద ప్రేమ వరకు అన్నీ ఎక్కువే. లాని మెయింటైన్ చేయడం కోసం ఆయన ఎంతో దూరమైనా వెళ్లే మనిషి. అండ్ ఈయన రూలింగ్లో పనిష్మెంట్స్ అండ్ దొంగతనాలు లాంటివి చేస్తే చేతులు ఆరు కాళ్ళు నరికేయడం, హత్యలు లాంటివి చేస్తే తల తీసేయడం లాంటివి ఉండేవంట. అందుకే ఈయన రూలింగ్లో క్రైమ్స్ కూడా చాలా తగ్గింది అంటారు. ఆబ్వియస్గా క్రైమ్ తగ్గితే ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారు కదా. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఈయనకి చాలా ఎక్కువ అంట, చాలా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు అంట. ఎందుకంటే ఈయన చాలామంది రాజులాగా కోట్లో కూర్చొని ఆర్మీని యుద్ధానికి పంపే రకం కాదు, అంటే మేము వెళ్ళాం మీరే యుద్ధం చేయండి అని కాదు, సైన్యాన్ని యుద్ధానికి ఈయనే ముందుండి నడిపించేవాడు. అంతేకాదు యుద్ధంలో గాయపడిన ప్రతి సైనికుడికి దగ్గరికి వెళ్ళి ఈయనే పరామర్శించి కావాల్సిన సాయం కూడా చేసేవాళ్ళంట. ఈయన ఆల్రెడీ బలవంతుడు, మరింత బలాన్ని చేకూరుస్తూ ఇతని అడుగులు అడిగేస్తూ యుద్ధంలో గెలిపించడానికి ఏవైనా చేసే మహామంత్రి తిమ్మరసు ఈయనకి తోడయ్యారు. ఈయన ఎప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు ఆయన తండ్రితో సమానంగా చూసేవాళ్ళు, అండ్ అప్పాజీ అని కూడా పిలిచేవాళ్ళంట. దేవరాయలు సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్ని వాడేవాళ్ళంట, అంటే కొంతమంది మినిస్టర్స్తో మినిస్టర్స్కి హెడ్లాగా తండ్రి సమానులు సాలువ తిమ్మరసు గారు ఉండి పరిపాలన చేసేవాళ్ళంట. అంతేకాదు సివిల్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఒక ఏరియా ఉంటే అక్కడున్న లోకల్ వాళ్ళనే అక్కడ ఏరియా బాగోగులు చూసుకోవడం కోసం పెట్టారంట. ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఆయన అప్పుడే అలా చేశారు. అండ్ ప్రతి ప్రాంతానికి నాయకాస్ని కొంతమంది పెట్టి వాళ్లతోనే అక్కడ ట్యాక్సులు కలెక్ట్ చేయడం, అక్కడున్న ఫోర్ట్స్ని కాపాడడం లాంటి పనులు అప్పజెప్పేవాళ్ళంట. అంటే ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది ఇక్కడ. అండ్ దేవరాయల అండర్లో 200 నాయకాస్ ఉండేవాళ్ళంట, వాళ్ళతోనే అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళంట. ఈయన ఆస్థానంలో పాలిటిక్స్తో పాటు లిటరేచర్ని కూడా పెట్టారు. మామూలుగానే దేవరాయల గారు ఒక కవి అని అందరికీ తెలుసు. ఆయనకి లిటరేచర్ మీద ఉన్న గౌరవం అందులో భాగంగానే అష్టదిగ్గజాలు, అంటే 8 ఉండే 8 అనే అర్థంతో శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో 8 కవులను అష్టదిగ్గజాలు అని పిలిచేవాళ్ళంట. అందులో అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన, దూర్జటి మాధయ్య గారి మల్లన్న, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజ భూషణుడు భట్టుమూర్తి అంటారు. అండ్ మనకి బాగా తెలిసిన తెనాలి రామకృష్ణుడు కూడా శ్రీకృష్ణ దేవరాయల దగ్గరే ఉండేవాళ్ళు. అండ్ ఈ అష్టదిగ్గజాలని 8 మెంబర్స్ని ఎందుకు పెట్టారు ఇంకా దొరకలేదని ఒకసారి నేను కామెంట్ చూశాను మన ఛానల్లోనే.
దానికి ఆన్సర్ ఏంటంటే, ఈ అష్టదిగ్గజాలు అనే కాన్సెప్ట్ హిందూ పురాణాల్లో 8 దిక్కులను కాపలా కాస్తూ 8 ఏనుగులు ఉంటాయని చెప్పుకుంటారు కదా, వాటిని అష్టదిగ్గజాలు అంటారు. సో వాటి ఇన్స్పిరేషన్తోనే శ్రీకృష్ణ దేవరాయలు గారు ఈ అష్టదిగ్గజాలు అని ఒక 8 మంది కవుల్ని పెట్టారు. అంతే దానికి రీజన్. పోర్చుగీస్ ట్రావెలర్ ఫెర్నో న్యూయెన్స్ అని అతను రాసిన దాని ప్రకారం దేవరాయల ఆస్థానంలో ఈయన బాడీ గార్డ్స్ దగ్గర నుండి అందరూ కూడా ఆర్మీలో కొంత పార్ట్ని కంట్రోల్ చేసేవాళ్ళంట. అందులో ఆయనకు ఒక 3 ఫేవరెట్ ద్వారపాలకులు ఉండేవాళ్ళు. 40,000 ఫుట్మెన్, 1,000 హార్సెస్ అండ్ 15 ఎలిఫెంట్స్ని కంట్రోల్ చేసేవాళ్ళంట. ఈవెన్ రాజు తమలపాకులు చేసే అతను కూడా ఓవర్ 15,000 ఫుట్మెన్ అండ్ 200 హార్సెస్ని కంట్రోల్ చేయగలడంట. అండ్ కింగ్ పర్సనల్ గార్డ్ ఇంకో అతను అయితే 40,000 ఆర్చర్స్ అండ్ షీల్డ్ బేరర్స్, 6,000 హార్సెస్ అలాంగ్ విత్ 300 ఆఫ్ ది ఫైనెస్ట్ ఎలిఫెంట్స్ వీటిని కంట్రోల్ చేసేవాడు. ఇదేంటి, ఇలా సాధారణ ఎంప్లాయీస్ కూడా సైన్యాన్ని కంట్రోల్ చేసే పవర్ ఉండడం వల్ల ఏంటి లాభం అనుకుంటున్నారా? ఎవరైనా శత్రువులు రాజులేని టైంలో క్యాపిటల్ మీద యుద్ధానికి వస్తే ఇక్కడున్న సాధారణ ఎంప్లాయీ కూడా యుద్ధం చేసి కోటని కాపాడుకునేలా చేయడం కోసం ఏం ఇలా చేశారు. వాటే స్ట్రాటజీ కదా, ఆయన ఇంత చక్కగా ప్రజలను చూసుకునేవాడు. సో వేరే రాజ్యాల నుంచి కూడా కాపాడుకోవాలి కదా, దానికోసమే ఆయన యుద్ధాలు చేశారు. ఈయనకి మెయిన్గా ఉన్న శత్రువులు బహ్మనీ సుల్తాన్స్. వీళ్ళు ఒక 5 స్మాల్ కింగ్డమ్స్గా డివైడ్ అయిపోయారు, కానీ విజయనగర రాజ్యం మాత్రం కొల్లగొట్టాలి అని మాత్రం కంకణం కట్టుకుని తిరిగేవాళ్ళు. నెక్స్ట్ సాల్వ నరసింహదేవరాయ టైం నుంచి ఉన్న శత్రువు ఒరిస్సాకు చెందిన గజపతిస్. ఈయన రాజకాకముందు వరకు డెక్కన్ సుల్తాన్స్ కంటిన్యూస్గా విజయనగర సామ్రాజ్యం మీద దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. కానీ 1509లో రాజైన వెంటనే ఆర్మీతో ముందు వెళ్ళింది ఈయన వేళ్ల మీదకి. సుల్తాన్ మహమ్మద్ ఆ వార్లో ఓడిపోయారు. నెక్స్ట్ బెంగాల్, ఆంధ్ర రీజియన్ అండ్ ఒరిస్సాని పరిపాలిస్తూ విజయనగరం పైకి వచ్చే వాళ్ళని ఎదుర్కోవడానికి దేవరాయలు టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఉన్మతూరులో జరిగిన యుద్ధంలో గెలిచిన దేవరాయలు కోస్టల్ ఆంధ్రాలో విజయభేరి మోగించడం స్టార్ట్ చేశారు. గజపతి రాజా ప్రతాపరుద్ర దేవ కంట్రోల్లో ఉన్న ఉదయగిరి ఫోర్ట్ని చుట్టుముట్టి విజయనగర ఆర్మీ ఈ వార్ ఆల్మోస్ట్ ఒక చుట్టుముట్టారు. ఈ వార్ ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు నడిచింది. లాస్ట్కి ఆకలి బాధలు తట్టుకోలేక గజపతి ఆర్మీ లొంగిపోయింది. 1 ఇయర్ పాటు జరిగిన ఈ వార్లో గెలవడంతో కృష్ణదేవరాయ వెంటనే తన ఇద్దరు బార్జులు తిరుమలాదేవి, చిన్నమయ్యదేవితో కలిసి తిరుమల వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నారు. మళ్ళీ తర్వాత యుద్ధంలో కొండవీడి దగ్గర గజపతి ఆర్మీ ఎదురైంది. కొన్ని నెలలు కొండవీడి ఫోర్ట్ని చుట్టుముట్టిన విజయనగర ఆర్మీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే అక్కడ కోటలోకి వెళ్ళడానికి చూసిన ప్రతిసారి ఎక్కువ మంది సైనికులు చనిపోవడంతో తిమ్మరుసుకి కూడా ఏమీ అర్థం కాల. అయినా సరే ఎలాగైనా గెలవాలని మొత్తం కోట చుట్టూ ఉన్న దారులన్నీ వెతికించి ఒక స్వరంగాన్ని గుర్తించారు. నైట్ టైం అటాక్ చేసి ఆ కోటని కూడా చేజిక్కించుకున్నారు. ప్రతాపరుద్ర దేవ కొడుకు వీరభద్రాన్ని బంధించారు. దీని తర్వాత కళింగ మీదకి యుద్ధానికి వెళ్ళడానికి రెడీ అవుతున్న కృష్ణదేవరాయ గురించి ముందే తెలుసుకున్న ప్రతాపరుద్ర దేవరాయని ఓడించడానికి అతను ఓన్ ప్లానింగ్తో రెడీగానే ఉన్నాడు. విజయనగర ఎంపైర్ మొత్తం ఫోర్ట్ ఆఫ్ కళింగ్ నగర్ ముందుకు వచ్చింది. కానీ వాళ్ళు వస్తున్నారని ఆల్రెడీ తెలిసిన ప్రతాపరుద్రుడికి ఇంకో విషయం తెలియదు. అదేంటంటే తిమ్మరసు ఆల్రెడీ ప్రతాపరుద్రుడి దగ్గర పనిచేసి అతన్ని ఒకతన్ని కొనేసి అక్కడ జరిగేది ముందే తెలుసుకుని దేవరాయలకు ముందే చెప్పేశారు. సో ప్రతాపరుద్రుడికి తెలిసిన విషయం తెలిసినా కూడా కృష్ణదేవరాయ భయం లేకుండా పదండి చూసుకుందాం అని ముందుండి వెళ్ళారు. అండ్ విజయనగరం ఆ యుద్ధంలో గెలిచింది. ప్రతాపరుద్ర అతని గజపతి కింగ్డమ్ క్యాపిటల్ కటక్ వరకు పారిపోయాడు. నిదానంగా ప్రతాపరుద్ర విజయనగరానికి సరెండర్ అయిపోయాడు. ఇంకా యుద్ధాలు వద్దు అని అతని కూతురు జగన్మోహినిని కృష్ణదేవరాయకిచ్చి పెళ్లి చేశాడు ప్రతాపరుద్ర. దాంతో ఎప్పటి నుంచో ఉన్న శత్రుత్వం ఒక్కసారిగా పోయింది. అండ్ దేవరాయలు కృష్ణానదిని బోర్డర్గా పెట్టుకుందాం, పైన ఉన్నది మీ భూములు, నేను ఆక్రమించిన వాటిని తిరిగిస్తున్నా తీసుకోండి అని ప్రతాపరుద్రకి ఇచ్చేశాడు కూడా అంట. ఎప్పటి నుంచో విజయనగరం మీద యుద్ధాలు చేశారు. కానీ డివైడ్ అయ్యాక కూడా బహమనీ సుల్తానేట్ని మళ్ళీ నిలబెట్టడానికి దేవరాయలు గారు సాయం చేశారు. ఈ 5 స్టేట్స్ వాళ్లతో చాలా యుద్ధాలు చేశారు, అన్నిట్లో గెలిచారు. ఒకసారి అయితే గోల్కొండను కూడా ఓడించి కమాండర్ మధురల్ ముల్క్ని ప్రాణాలతో పట్టుకుని అది అయ్యాక బీచ్పూర్ని తొక్కి దాని సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షాని కూడా తప్పించి మహమ్మద్ షా 2ని సుల్తానేట్కి రాజ్యం చేసి బహమనీ సుల్తానేట్ని మళ్ళీ స్థాపించారు. ఎందుకంటే అక్కడ విజయనగర సామ్రాజ్యం ఆక్యుపై చేసినా కూడా అక్కడ నిలబడదు. సో అక్కడ విజయనగరం కంట్రోల్లో ఉండే ఒకళ్ళని పెట్టుకోవాలని ఇలా చేశారు దేవరాయలు. స్ట్రాటజీ ఇది. విజయనగర చరిత్రలో చాలా పెద్ద యుద్ధం చేశారు దేవరాయలు. అదే 1520లో రాయచూర్ ఫోర్ట్ని ఆక్యుపై చేయడంతో. ఇది ఇస్మాయిల్ ఆదిల్ షా కంట్రోల్లో ఉండేది. దీన్ని ఆక్యుపై చేయడం కోసం 700,000 మంది ఫుట్ సోల్జర్స్, 32,600 మంది కావలరీ అండ్ 550 ఎలిఫెంట్స్ని వాడారని చెప్తారు. కానీ ఆ యుద్ధంలో విజయనగర సైన్యంలో కూడా 16,000 మంది చనిపోయారంట. ఆ తర్వాత 1524లో కృష్ణదేవరాయ కొడుకు తిరుమలరాయని యువరాజు చేశారు.
కానీ కొన్ని నెలలకే ఎవరో అతనికి విషం ఇచ్చి చంపేశారు. దీనిలో తిమ్మరాజు హస్తం ఉందని చెప్పి ఆయన కళ్ళు పొడిపించి దీనికి హెల్ప్ చేసిన తిమ్మరసు కొడుకుల్ని అందరినీ చంపేశారు. దీనిలో తిమ్మరసు హస్తం ఉందని అతని కళ్ళు పొడిపించి దీనికి హెల్ప్ చేసిన తిమ్మరసు కొడుకుల్ని అందరినీ చంపించేశారు. ఇక్కడ ఇది రాయలవారు చేయలేదని తిమ్మరసుకి ఇచ్చే ఇంపార్టెన్స్ తట్టుకోలేక రాయలవారి దగ్గర ఉండే రిలేటివ్స్ దేవరాయలేమో కొడుకు పోయిన బాధలో ఉన్నారు, ఆ టైంలో ఆ స్థానంలో అధికారం తీసుకుని ఇలా చేపించారని చెప్తారు. కానీ తెలుసుకున్న దేవరాయలు గారు మళ్ళీ వెళ్ళి క్షమాపణ చెప్పి పారితోషికంగా ఏం కావాలి అన్నప్పుడు నాకేమీ వద్దు అని తిమ్మరసు చెప్పారు అని చెప్తారు. దేవరాయ ఎప్పుడు చనిపోయారని చాలా కాలం వరకు సరైన ఎవిడెన్స్ అయితే లేదు. కన్నడలో ఉన్న ఒక ఇన్స్క్రిప్షన్ ప్రకారం అక్టోబర్ 17, 1529 కృష్ణదేవరాయలు గారు చనిపోయారని ఉంది. విజయనగర అంటే సిటీ ఆఫ్ విక్టరీ, దానికి పేరుకు తగ్గట్టే ఉంది కదా. దేవరాయలు గారి పరిపాలనలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు, శత్రువులు కూడా ఆయన దగ్గరికి రాలేదు. ఆయన తర్వాత విజయనగరం కూడా నిదానంగా ఓడిపోవడం చూసింది. నిజానికి ఆయన ఆస్థానంలో కన్నడ అండ్ తెలుగు ఈ రెండు లాంగ్వేజెస్ ఉండేవి. కానీ ఆయన పరిపాలన ఎలా ఉండేదో తెలుసా? ఏ ఏరియాలో ఏ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, దానికి కావాల్సిన గుర్తింపు అండ్ దానికి కావాల్సిన లాంగ్వేజ్ డెవలప్మెంట్ ని చాలా జాగ్రత్తగా చేసేవాళ్ళు. అలాంటిది ఆయన ఉన్న తెలుగు భూమి గురించి పట్టించుకోకుండా ఎలా ఉంటారు చెప్పండి. ఆయన కన్నడాని కదంబాస్ అని, ద చులుక్యాస్, ద రాష్ట్రకూటాస్ అండ్ ద హోసల్జాస్ లాంటి డైనెస్టీస్ చాలా డెవలప్ చేశాయి. అండ్ తమిళ్ని పళ్ళవాస్, చోళాస్ అండ్ పాండ్యాస్ ఇలాగే డెవలప్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ తెలుగులోనే ఇలాంటి ఒక ప్రామినెంట్ డైనెస్టీ అయితే లేదు. అలాంటి టైంలో కృష్ణదేవరాయలు ఆయన మదర్ టంగ్ కాకపోయినా సరే మన తెలుగు కిరీటం ని తల మీద పెట్టుకున్నారు. అందుకే మన తెయ్యని తెలుగు ఎప్పుడు ఆయన్నే మర్చిపోదు. అండ్ తెలుగు వాళ్ళ గుండెలో ఎప్పుడు కృష్ణదేవరాయలు గారు ఉంటారు. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక 30K లైక్స్ చేసేయండి, ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి. గైస్, మీరు నిజంగా స్టాక్ మార్కెట్ కోర్సు వేలకు వేలు ఖర్చు పెట్టి నేర్చుకోకుండా ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో క్లిక్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్ కోర్సు ఫ్రీగా ఎలా నేర్చుకోవాలి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోలో ఉంటుంది క్లియర్గా. అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటేనే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు లవ్ యూ సో మచ్. ఎప్పటికీ